శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం శుక్రవారం 20 సెప్టెంబర్ 2024 తదియ రాత్రి 9:15 వరకు. అశ్విని నక్షత్రం రాత్రి 2:42 వరకు. వర్జం రాత్రి 11:07 నుండి 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:34 నుండి 1:23 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు. శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి, లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది, నిత్య పూజల్లో ఉపయోగించదగినది. మేషరాశి: చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు, గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వృషభ రాశి: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు, కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి. మిథున రాశి: దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నా సన్నిహితుల సహాయంతో తీరుస్తారు, బాధ్యతలు పెరుగుతాయి. కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఇతరుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. సింహరాశి: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి, రుణాలు కొంతవరకు తీరుస్తారు. కన్యారాశి: వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి, మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. తులారాశి: ఆర్థిక లావాదేవీలు. వృష్టిక రాశి: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు, ధనవస్తు లాభాలు పొందుతారు, విందు వినోదాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి: భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు చికాకులు కలిగిస్తాయి, ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. మకర రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది, ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీనరాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.